Yes! మనం ఇప్పుడు కోల్కతాలో ఉన్నాం. మా తెలుగులో అందరూ దీన్ని కలకత్తా కలకత్తా అంటారు. ఇక్కడ మాత్రం అందరూ కోల్కతా అంటున్నారు. సో వీడియోలో కొన్నిసార్లు కోల్కతాను వస్తుంది, కొన్నిసార్లు కలకత్తాను వస్తుంది. అర్థం చేసుకోండి, మీరు ఏం అనుకోకండి దయచేసి. అండ్ కలకత్తాలో ఒక దాంట్లో ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. దాంట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, అదేందో మీకు పోతూ ఉంటూ చెప్తూ ఉంటా చూడండి. అదే ఏంటిదంటే ఎల్లో ట్యాక్సీ. ఎస్, మీరు కలకత్తాకు వస్తే ఖచ్చితంగా ప్రయత్నించవలసింది ఏంటిదని అంటే ఎల్లో ట్యాక్సీలో మీరు ఎక్కడం కొరకు ప్రయత్నించాలన్నమాట. మేము ఇప్పుడు ఎల్లో ట్యాక్సీ ఎక్కడం జరిగింది. అంకుల్ చాలా అద్భుతంగా నడుపుతున్నారు. ఈ మోడల్ తెలుసుగా మీకు, అంబాసిడర్ వెహికల్స్. ఇప్పుడు మనకి ఎక్కడ కనబడవు, ఇండియాలోనే మన కలకత్తాలో మాత్రమే ఎక్కువ అంబాసిడర్లు కనబడతాయి. అవి ఎల్లో కలర్లో ఉంటాయి. సో దీన్ని ఎల్లో ట్యాక్సీ అని పిలుస్తుంటారు అన్నమాట. అండ్ పర్యాటకులని ఆకర్షించడం కొరకు ఎల్లో ట్యాక్సీ అనేది వాడుతుంటారు. బట్ వీళ్ళు రేట్లు మామూలుగా చెప్పరు, ఒక రేంజ్లో చెప్తుంటారు రేట్లు. మేము విక్టోరియా మెమోరియల్ వెళ్ళడం కొరకు మేము మాట్లాడడం జరిగింది అన్నమాట. కాస్ట్ వచ్చేసి 150-200 అట్లా చెప్పినారు. మేము దూరం నుండి వచ్చినాం, మా దగ్గర అంత లేవని మేము బాజాబ్తా ఉన్నదిగా చెప్పేసినాం. సో ఫైనల్గా ఏం చెప్పినామంటే 50 రూపాయలు ఇస్తాము ఇద్దరిని దింపాలంటే. అంకుల్ గారు 60 రూపాయలు ఇవ్వండి అని అన్నారు అన్నమాట. సో అదే దారిలో వెళ్తున్నాను అన్నారు. ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఎక్కువ ఇవ్వడానికి ఏమి వెనుక తీయము. బట్ దగ్గరనే ఉంది, కేవలం ఒక 5 కిలోమీటర్ చేంజ్లో ఉందన్నమాట అంతే. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మీటర్ అయితే ఉంది, ఇదేం పనిచేయట్లేదు. కిత్నే సాల్సే చెల్రా, కిత్నే సాల్సే చెల్రా, ఏ గాడి 35, ఓకే 35 సాల్సే. ఈ అంకుల్ ఈ గాడి నడుపుతున్నాడు అన్నమాట. మనకు తోడ తోడ హిందీ ఆత, తోడ తోడ తెలుగు ఆత అన్నట్టు ఉంటుంది. సరే ఒకసారి వ్యూ అయితే చూసే ప్రయత్నం చేద్దాం కలకత్తాది ఎల్లో ట్యాక్సీ నుండి. ఓకే, ఏమో ఉన్నది ఇక్కడ. వావ్, మనకి ఏందైనా అబ్బా, బయటికి వస్తే మాత్రం మనుషులను చూసినా, వస్తువులను చూసినా, రోడ్లను చూసినా, చెట్లను చూసినా చాలా మంచిగా అనిపిస్తుంటాయి నాకైతే. అండ్ మా వాడు కూడా వెనకలకైనా వీడియోలు తీస్తుండు, వీడియోలు తీసే ప్రయత్నం చేస్తూ ఉండు. మా పక్కన కూడా ఇంకొక ఎల్లో ట్యాక్సీ వెళ్తుంది చూడండి. అది ఏంటంటే అట్రాక్షన్ కొరకు అంతే, ఎల్లో ట్యాక్సీ అనేది ఏం లేదు. ఇక జనాలను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒకటి అట్రాక్షన్ థింగ్ ఉంటుంది కాబట్టి అంతే. అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంబాసిడర్ అనేది బాగుంటుంది మన అందరికీ తెలుసు. ఇక కలకత్తాకు మాత్రం మీరు వస్తే ఖచ్చితంగా ఎంతో కొద్దికి 50 రూపాయల కన్నా ట్రై చేసి ఈ ఎల్లో ట్యాక్సీ ఎక్కండి. ఎందుకంటే మరి కలకత్తాకు ఎల్లో ట్యాక్సీ ఎక్కలేదా అని మీ ఊరు వాళ్ళు అందరూ అడుగుతారు. అప్పుడు మన ఇజ్జత్ పోతుంది కాబట్టి ఎక్కక తప్పదు. అంతే కదా బ్రో, ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు అది ఏది ఫేమస్ ఉంటే దాన్ని ట్రై చేయాల్సిన బాధ్యత మనది. ఓ మీకు అడుగడుగున ఎల్లో ట్యాక్సీలు కనబడుతూనే ఉంటాయి. మనకేమో ఇది తెలియవు, చుట్టుపక్కల ఏమున్నాయో చదివే ప్రయత్నం చేద్దాము. ఏందో పెద్ద బిల్డింగ్ ఉంది, ఏందో ఇది. అంకుల్ మామూలు స్పీడ్ నడపట్లేదు. ఇదేంటిది, ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. ఇంకా షాపులు ఏం తెరవలేదు, ఎందుకంటే టైం వచ్చేసి 8:25 అవుతుంది. ఇది చూసుకోండి, వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రిక్ బస్. సిగ్నల్ దగ్గర ఆగిందన్నమాట. ఇక్కడ బస్సులు చాలా పాతబడ్డ బస్సులే కనబడుతున్నాయి నాకు. అయినా కానీ నడుపుతున్నారు, మరి ఎందుకు నడుపుతున్నారు ఆ బస్సులు అనేది అర్థం కావట్లేదు. చాలా చాలా అంటే చాలా పాతబడ్డ బస్సులు. వావ్, ఇటు చూడండి, ఓహో లొకేషన్ అయితే అదిరిపోయింది వ్యూ. డోంట్ యూజ్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ అని ఉన్నది. రోడ్లు మాత్రం అదిరిపోయినాయి. ఓకే, ఇడెన్ గార్డెన్ స్టేడియం ఉంది అటు సైడు. అక్కడ చూడండి, కనబడుతుందా, కనబడలేదు నాకు తెలిసి, సారీ అది మిస్ అయింది. సో రోడ్లు మాత్రం అదిరిపోయినాయి. అబ్బా బాబా 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 బాబా, ఆసమ్. ఇగోండి లెఫ్ట్ సైడ్కి ఇట్లా అటు ఫినిషింగ్, మధ్యలో నల్ల రోడ్డు, రైట్ సైడ్కి వైట్ కలర్లో ఫినిషింగ్, మధ్యలో బ్లూ కలర్వి బోర్డులు, అవి
డివైడర్ టైప్గా అనమాట. అండ్ ఇదిగో చూసుకోండి, మరి ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి మొత్తం ఇదంతా ప్లే గ్రౌండ్ లెఫ్ట్ సైడ్లో ఉందంతా. అన్నవాళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వావ్, ఈ సెంటర్ పేరు ఏందో నేను కనబడతలే. సెంటర్ పేరు ఎల్లో ట్యాక్సీ. ఓకే ఓకే. ఏ అంకుల్ అంకుల్ ఏమంటారు అంటే, ఔరా నుండి మీరు విక్టోరియా మెమోరియల్కి రావాలంటే 200 రూపాయలు తీసుకుంటాము, కానీ మీకు ఎందుకు అట్లా 60 రూపాయలకు నేను మాట్లాడడం జరిగింది. 60 రూపీస్కే నేను అర్జెంట్గా అక్కడ వెళ్ళేది కాబట్టి ఇక నాకు ఎంతో కొద్దిగా వస్తుందని మిమ్మల్ని తీసుకుపోతున్నాను అంటున్నారు. ఇక స్పీడ్ చూపిస్తుంది. ఎంత అడిగిండు? సరే ఇచ్చేద్దాంలే. హాయ్ ఏ ఏ లేలో 70 లేరు. థ్యాంక్ యూ, బహుత్ బహుత్ శుక్రియా. బహుత్ బహుత్ శుక్రియా, థ్యాంక్ యూ. ఓకే చెల్లియే, తొందర దిగండి, మాకు అర్జెంట్ ఉందని అంటున్నా అంకుల్. సో ఇక మాకేమో లగేజ్ ఎక్కువ అయిపోయింది భయ్యా. మా లగేజ్ చూడండి, ఇది ఒకటి, ఇది స్టాండ్ కెమెరాకి సంబంధించింది, ఇది నా బ్యాగు, మా వంది ఒక బ్యాగ్ ఉంటుంది, మొత్తం 3 బ్యాగులు ప్లస్ ఇంకొక బ్యాగు కెమెరా బ్యాగు, 4 బ్యాగులు అనమాట. ఇప్పుడు మనం విక్టోరియా మెమోరియల్ దగ్గర దింపేసిండు అన్న మనని. అన్న అంటే ఇక అంతే మన తెలంగాణలో ఎవరిని చూసినా అన్న అంటేనే ఉంటాం. బాయ్.